ఆయన పేరు ఒక ప్రబంచనం. ప్రస్తుత రోజుల్లో మీడియాలో ఆయన నామస్మరణ లేని రోజు ఉండదేమో అని అనిపిస్తుంది. ఇక సినిమాల్లో అయితే ఈ పేరు వినపడని సినిమా కనిపించదేమో అనిపిస్తుంది. అటు సినిమాలు ఇటు రాజకీయం రెండింటిలోనూ బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీ అయిన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన పవన్ తన స్పీచ్తో అందరినీ అలరించడంతో పాటు తన జీవితంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను కూడా తెలిపి ఎంతో మందికి ఆదర్శవంతమైన మాటలు చెప్పారు. తన స్పీచ్ లో భాగంగా చెప్పిన ఒక సంఘటన అందరినీ కదిలించి వేసింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఒకసారి ఆత్మహత్య చేసుకుందామని బాగా ఫిక్స్ అయ్యాడట. అదేంటి మెగాస్టార్ తమ్ముడేంటి చనిపోవాలనుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. పవన్ కళ్యాణ్ తనకు తానుగా చెప్పిన పచ్చి నిజం. ఎన్నోసార్లు రాసినా పరీక్షలు ఫెయిల్ అవుతూ ఉంటే ఒక సామాన్య విద్యార్థిగా ఎంతో మానసిక క్షోభని అనుభవించి చివరికి లాభం లేదని చిరంజీవి లైసెన్స్డ్ పిస్టల్తో తనని తాను పేల్చుకొని చనిపోవాలనుకున్నాడట. అయితే ఏదో మూలన తన అన్నకి తన వలన చెడ్డ పేరు వస్తుందని భావించి ఆ నిర్ణయాన్ని అతి కష్టం మీద విరమించుకున్నాడట. ఆ రోజు అలా చేసి ఉంటే నిజంగా ఊహించడమే కష్టం కదా. ఇది బుల్టెన్. మరొక తాజా బుల్టెన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాను. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.